హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మోటివేషనల్ కోచ్, హిప్నోథెరపిస్ట్. ఈరోజు పరీక్షల్లో అటు స్టూడెంట్స్కి కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్లో వెళ్ళే వారికి కానీ, అకాడమిక్ పరంగా చదివే వారికి కానీ, ఎగ్జామినేషన్ ఫేస్ చేస్తున్న వారికి కానీ, మెమరీ కాన్సన్ట్రేషన్ను పెంచడానికి లేటెస్ట్ అధ్యయనం ఏం తెలియజేస్తుంది, మెమరీ కాన్సన్ట్రేషన్ని పెంపొందించే టెక్నిక్స్ని ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ఒక సైకాలజిస్ట్గా అనుభవంలో కాకుండా అనేక అధ్యయనాల ద్వారా నేను గ్రహించి వీటిని తెలియజేస్తున్నాను. నా వీడియోలో కంటెంట్ చాలా చక్కగా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది. అందుకని ఈ యూట్యూబ్ ఛానల్ని అనేక మందికి, మా లైఫ్ కీ ఛానల్లో వీడియోస్ని మీరు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఉంటుంది, లేటెస్ట్ నోటిఫికేషన్ కొరకు ఆ బెల్ ఐకాన్ని యూజ్ చేయండి. అలాగే పరీక్షలకు వెళ్తున్న వారికి ఎలా సిద్ధపడాలనేవి పార్ట్ 1 పార్ట్ 2గా చేశాను, వాటిని కూడా చూడండి. వీలైతే దీనికి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వాటిని మీరు చూడండి, తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. ఇక జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను పెంచుకుంటే ఏమవుద్ది సార్ అంటే, ఖచ్చితంగా విజయం మీదే, దాంట్లో తిరిగే లేదు. చాలామంది కాంపిటేటివ్ పరీక్షలో ప్రిపేర్ అవుతున్నారు సార్, చదువుతున్నాను సార్, మైండ్కి ఎక్కట్లేదు, అటెన్షన్ పవర్ పెరగట్లేదు, ఇవి ఏం చేయాలా? మనిషికి సాధ్యమేనంటే 100% మెమరీ కాన్సన్ట్రేషన్ని పెంచుకోవచ్చు. ప్రతి పాయింట్ మిమ్మల్ని విజయానికి అందిస్తుంది. అందుకని ఎలా చేసుకోవాలి, ప్రతి పాయింట్ చివరి వరకు ఈ వీడియో కానీ వింటే మీలో మెమరీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ 100% పెరుగుతాయి. ఒకవేళ ఇది విని మీకు పెరగలేదు ఆ విధంగా అంటే పొరపాటు నాదే, ఖచ్చితంగా ఈ పాయింట్స్ని మీరు ఫాలో అప్ చేయాలి. అందుకని నేను ఎంత కాన్ఫిడెంట్గా మీకు తెలియజేస్తున్నానో చూడండి. మొట్టమొదటిగా మీరు ఆటో సజెషన్తో మీ దినాన్ని ప్రారంభించండి. అంటే మీ రోజు ఈ యొక్క రోజుని, లేదా రేపు ఉదయం నుంచి మీరు ఏం చేస్తారంటే ఒక ఆటో సజెషన్, చక్కని మెమరీ కాన్సన్ట్రేషన్ నాకు బాగా పెరుగుతుంది, మై మెమరీ అండ్ కాన్సన్ట్రేషన్ విల్ బి ఇంక్రీజ్ అని మీరు ఒక 21 times మార్నింగ్ టైం నైట్ టైం, మార్నింగ్ లేస్తున్నప్పుడు, రాత్రి నిద్రకు మీరు వెళ్తున్నప్పుడు అనుకున్నప్పుడు, సబ్కాన్షియస్లో బ్యాంకులో ఎలా అయితే అమౌంట్ స్టోరేజ్ అవుతుందో, మీరు చేసిన ఆ యొక్క అఫర్మేటివ్స్, పాజిటివ్ సజెషన్స్, పాజిటివ్ ఇమాజినేషన్తో చేసిన సజెషన్స్ ఫిక్స్ అవుతాయి. అందుకని కంపల్సరీగా ఇది చేయండి. మీరు ఇలా చేసిన ఒక 10 రోజుల తర్వాత మీరే నాకు చెప్తారు, సార్ నాలో చేంజ్ ఉందని. ఎందుకంటే గతంలో నేను ఇచ్చిన వర్క్షాప్స్లో కొన్ని 100 మంది నాకు ఇచ్చిన ఆన్సర్స్, అదేవిధంగా లేటెస్ట్ అధ్యయనాల ప్రకారం ఆయా ప్రోగ్రామ్స్ కూడా ఇస్తున్నాను స్కూల్స్లో, కాలేజీలో చాలా చక్కగా ఉన్నాయన. రెండవది వచ్చేసరికి, ఎట్టి పరిస్థితిలో కూడా నా మెమరీ తగ్గుతుంది, మై మెమరీ ఈజ్ గెటింగ్ లాస్, నేను ఈ మధ్య మెమరీ తగ్గుతుంది, నాకు సరిగా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గుతున్నాయి, ఇలా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే సబ్కాన్షియస్ దాన్ని క్యాచ్ చేస్తుంది. అందుకని ఈ వర్డ్స్ మీరు మాట్లాడకూడదు, నాకు ఈ మధ్య తగ్గుతుంది, నాకు మెమరీ బాగా తగ్గిపోతుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గుతున్నాయి, ఏమి చదివినా ఎక్కట్లేదు, ఇది అనుకొని మైండ్ ఏమవుతుంది, వీక్ అయిపోతుంది. అందుకని దయచేసి ఆ వాయిస్ని స్లో చేసి ఈ టెక్నిక్స్ని ఫాలో చేయండి. మూడవదిగా, లవ్ అండ్ లైక్ ద సబ్జెక్ట్, సబ్జెక్ట్ని లైక్ చేయండి. ఫిజిక్స్ అంటే బోర్ అనో, ఫిజిక్స్ అంటే భయం అనో, కెమిస్ట్రీ అంటే అయిష్టతనో, ఇటువంటి తీసేయండి. లవ్ అండ్ లైక్ ద సబ్జెక్ట్. ఇప్పుడు నీట్లో నువ్వు ప్రిపేర్ అవుతున్నావు అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇవి నాలుగు చదవాల్సిందే. 2 సబ్జెక్టులు తీసేస్తా అంటే నువ్వు ఎప్పటికీ డాక్టర్ ఇవ్వకాలేవు. అదేవిధంగా 10th class ఉన్న సబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో నేను ఎన్ఎస్ పిఎస్ చదవను సార్, మిగిలినన్ని చదువుతా అంటే నువ్వు ఫెయిల్ అవుతావు. అందుకని లవ్ అండ్ లైక్ ది సబ్జెక్ట్, సబ్జెక్ట్ని లైక్ చేయండి. మీకు సబ్జెక్ట్స్ ఎన్ని, వాటిని ప్లాన్ చేసుకోండి. ఇక నాలుగో పాయింట్ని కానీ గమనిస్తే, ఫోకస్, అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్. ఫోకస్ చేయండి, మిగిలిన పక్కన పెట్టి మీరు ఫోకస్ చేయండి. మీరు ఏం చదువుతున్నారో దాని మీద ఫోకస్, దాని మీద అటెన్షన్, దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. మీరు దేన్నైతే ఇలా చేస్తున్నారో ఆటోమేటిక్ మీ మైండ్లోకి ఎక్కుతుంది. లేదంటే మీరు ఎక్కువగా అనవసరమైన విషయాలు ఆలోచన చేస్తున్నారు, అవి మైండ్ని ఆక్యుపై చేస్తాయి. ఇలా మీరు ప్లాన్ చేయాలి. ఇక 5వ పాయింట్ మనం కానీ గమనిస్తే, ఇంట్రెస్ట్ పెట్టే కొద్దీ మెమరీ పెరుగుతుంది. మీరు ఎంత ఇంట్రెస్ట్ని మీ మైండ్కి పెడుతున్నారో, ఎంత ఇంట్రెస్ట్గా చదువుతున్నారో, ఎంత ఆనందంతో చదువుతున్నారో, మీ మెదడులో డోపమైన్ లాంటి హార్మోన్స్ బాగా రిలీజ్ అవుతాయి. ఇష్టంగా, ఇంట్రెస్ట్గా మీరు చదవగలిగితే మీ మైండ్లో హార్మోన్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తాయి. అందుకని కంపల్సరీగా ఇంట్రెస్ట్ పెట్టండి. ఇక 6వ పాయింట్ మనం కానీ గమనిస్తే, అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్, సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటే మెమరీ పెరుగుతుంది. మీరు ఎంత చక్కగా దాన్ని అర్థవంతంగా చదువుతూ, అర్థవంతంగా వింటూ, అర్థవంతంగా నేర్చుకుంటే మీలో మెమరీ ఆటోమేటిక్ పెరుగుతుంది. చాలా అధ్యయనాల్లో కూడా అర్థం చేసుకొని చదవడం ద్వారా మెమరీ లెవెల్స్ బాగా పెరుగుతాయని ప్రూవ్డ్ అయింది. ఇక 7వ దాన్ని మనం కానీ గమనిస్తే, మినిమం ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకంటే ఏమి ఎక్సర్సైజ్ లేదు, వాకింగ్ లేదు, జిమ్ లేదు, యోగా లేదు, మెడిటేషన్ లేదు, సెల్ఫ్ హిప్నోసిస్ లేదు, ఏమీ లేదు. తిన్నది ఆ బ్రెయిన్కి కొంత ఎనర్జీ రూపంలో అందడానికి ఏదో ఒక ఎక్సర్సైజ్, మీరు ప్రాణాయామం చేయండి, వాకింగ్ చేయండి, లేదా ఆటో సెషన్స్, ఏదో ఒకటి, ఏదో ఒక రూపంలో
మీరు అలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మెమరీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. నెక్స్ట్ ఇక 8వ పాయింట్, వాటర్ బాగా తాగండి. వాటర్ యొక్క ఫార్ములా మీ అందరికీ తెలుసు, వాటర్లో హైడ్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. ఇది మనం తీసుకున్నప్పుడు మెమరీని బాగా పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. అందుకని నీరు సర్వరోగ నివారణ అని కూడా అంటాం. చక్కని నీళ్లు తీసుకోవడం ద్వారా బ్రెయిన్ షార్ప్ అవడమే కాకుండా ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరగడంతో అందుకని నీళ్లు తీసుకుంటాం. ఈ మధ్య కాలంలో ఆడపిల్లలు అసలు వాటర్ సరిగ్గా తీసుకోవట్లేదు. ఎందుకు వాళ్ళు తీసుకోవట్లేదు అంటే ఏదో యూరిన్ ప్రాబ్లం వస్తుంది, వాష్రూమ్కి వెళ్ళాలి, ఇటు ఇవి తీసేయండి. ఎందుకంటే మీరు పూర్తిగా అనారోగ్యంగా ఉండేదానికన్నా బ్రేక్ టు బ్రేక్ మీరు ఉపయోగించుకోవచ్చు. అందుకని వాటర్ తాగండి. వాటర్ ద్వారా ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా డెవలప్ అవుతుంది. వాటర్ ద్వారా మన బాడీలో ఉన్న మెటబాలిజం బాగా చక్కగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ పాయింట్, 9th పాయింట్కి వచ్చేసరికి మీరు చేయాల్సిన మరొక పని ఏంటంటే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలా. ఎవరినైతే వారు మోటివేట్ చేసుకుంటారో, సెల్ఫ్ మోటివేషన్ కానీ ఇన్స్పిరేషన్ కానీ అది చేసుకుంటున్నప్పుడు నేను గెలుస్తాను, లేదా కొన్ని కథల ద్వారా, యూట్యూబ్ ద్వారా, వీడియోస్ ద్వారా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకున్న వాయిస్ వచ్చే కొద్దీ మీలో మెమరీ పెరుగుతుంది. డిమోటివేట్ అయ్యే కొద్దీ మెమరీ తగ్గుతుంది. అందుకని మోటివేట్ అవ్వండి, ఆందోళన తీసేయండి, మెమరీని బాగా పెంచుకోవడానికి ప్లాన్ చేయండి. ఇక 10వ పాయింట్, మెమరీ మెథడ్స్ ఉన్నాయి. ఈ మెమరీ మెథడ్స్ మా కౌన్సిలింగ్ సెంటర్స్ వీటిలో నేర్పిస్తుంటాం. పెగ్ మెథడ్ అని, అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి విజువల్ మెథడ్ అని, స్టోరీ టెల్లింగ్ మెథడ్ అని, నిమోనిక్ మెథడ్స్ అని, అదేవిధంగా రోట్ మెమరీ అని, ఇలా మెమరీ మెథడ్స్ ఉన్నాయి. ఈ మెమరీ మెథడ్స్ని బాగా చేయడం ద్వారా బ్రెయిన్ షార్ప్ అవుతుంది, యాక్టివ్ అవుతుంది, బ్రెయిన్ కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. ఇక 11వ పాయింట్ మనం కానీ గమనిస్తే ఫుడ్, ఆహారం. మనం బ్రెయిన్లో మెమరీ లెవెల్స్ పెరగడానికి లేదా మెమరీ బాగా పెరగడానికి, కాన్సన్ట్రేషన్ పెరగడానికి కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి. కంపల్సరిగా గ్రీన్ లీవ్స్ తీసుకోవాలి. కంపల్సరిగా డ్రై ఐటమ్స్, డ్రై ఫ్రూట్స్ అంటే డ్రై ఐటమ్స్ కాదు, డ్రై ఫ్రూట్స్, అదేవిధంగా ఫ్రూట్స్ తినాలి. ఈ ఫ్రూట్స్ కానీ గ్రీన్ లీవ్స్ కానీ, అదేవిధంగా మనం తీసుకుంటున్న ఆహారము మనకు మెమరీ అంటే మనకు తెలియకుండా బ్రెయిన్లో బాగా మెమరీ లెవెల్స్ని కూడా పెంచుతాయి. అందుకని ఫిష్ కానీ, అదేవిధంగా ఒమేగా 3 ట్యాబ్లెట్స్ అని బయట అమ్ముతుంటారు, అవి బ్రెయిన్కి అది సప్లిమెంట్ లాగా ఉంటుందంటే అది మెడిసిన్ ఏం కాదు. దాని ద్వారా ఏమవుతుందంటే బ్రెయిన్ బాగా కొంత మెమరీ లెవెల్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక 12వ పాయింట్ మనం కానీ గమనిస్తే ఎలిమినేట్ ద బ్రెయిన్ డ్రైన్. బ్రెయిన్ డ్రైన్స్ అంటాం అంటే మెమరీ డ్రైన్ అంటాం. బ్రెయిన్ డ్రైన్ అని కాకుండా మెమరీ డ్రైన్ అంటే మెమరీని లోపింపజేసే సమస్యలు, అంశాలు, ఫియర్స్, భయం. భయం వచ్చే కొద్దీ, భయం పెరిగే కొద్దీ, భయం పెరిగే కొద్దీ మెమరీ తగ్గుద్ది. సార్ మా పాప బాగా చదివింది సార్, పరీక్షల్లో భయం వల్ల రాయలేకపోయింది, ఫెయిల్ అయింది. అదేవిధంగా యాంగ్జైటీ అంటే ఆందోళన. ఈ ఆందోళన ద్వారా ఏమవుతుంది, బ్రెయిన్లో లేదా మెమరీ స్లో అయిపోతుంది. రాత్రంతా చదివాం, ఉదయం వచ్చేసరికి ఆ యాంగ్జైటీ ఆక్యుపై చేసి పరీక్షలో జీరో, పరీక్షలో అసలు ఏమి గుర్తురాదు. అందువల్ల నీట్లో సీట్ సాధించలేము, ఐఐటీలో సీట్ సాధించలేకపోయాం, 10th క్లాస్ పాస్ అయ్యి ఇలా రకరకాలుగా. నెక్స్ట్ స్ట్రెస్, ఒత్తిడి. ఒత్తిడిని మనం తగ్గించుకునే కొద్దీ మెమరీ పెరుగుతుంది. అంటే ఈ రెండింటికి ఎలా ఉంటుంది, ఒత్తిడి పెరిగే కొద్దీ మెమరీ తగ్గుద్ది, ఒత్తిడి తగ్గుతున్న కొద్దీ మెమరీ పెరుగుద్ది. అంటే ఈ రెండింటికి ఒక రిలేషన్ ఉంది. ఈ రిలేషన్ని మనం కానీ గమనిస్తే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఒకదానికి ఒకటి వ్యతిరేకం. ఒత్తిడి తగ్గే కొద్దీ మెమరీ పెరుగు. ఈ విధంగా మనం ఈ ప్లాన్ను ఉపయోగించుకొని ఒత్తిడి తగ్గించుకోవాలి. ఇక నెగిటివ్ థాట్స్, నేను చేయలేను, నా వల్ల కాదు, నేను ఫెయిల్ అవుతాను, అసలు నాది ఇలా అయిపోయింది, నా ఇలా ఇవి తీసేయండి, నాకు రాదేమో, నాకు సీట్ రాదేమో, ఇటువంటి తీసేయండి. దీని ద్వారా అంటే ఫియర్స్ కానీ, యాంగ్జైటీ కానీ, స్ట్రెస్ కానీ, అదేవిధంగా నెగిటివ్ థాట్స్, వీటిని ఎలిమినేట్ చేస్తే మీకు మెమరీ బాగా సమృద్ధిగా పెరుగుతుంది. ఇక 13వ పాయింట్, రెగ్యులర్ టచ్లో ఉండాలి. నాతో కాదండి, సినిమాలతో కాదండి, సెల్ఫోన్తో కాదండి, రెగ్యులర్ టచ్. సబ్జెక్ట్స్తో మీరు ఏ పరీక్ష అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ సబ్జెక్ట్స్తో టచ్లో ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు 10th క్లాస్ అనుకోండి, ఎప్పుడు తెలుగు చదువుతున్నాడు లేదా ఎప్పుడు ఇంగ్లీష్ చదువుతున్నాడు, ఇలా కాదండి. అన్ని సబ్జెక్ట్స్తో మీరు టచ్లో ఉండాలి. కనీసం రోజుకి 3-4 సబ్జెక్ట్స్ అని టచ్ చేయాలి. ఇక ఎగ్జామినేషన్కి వచ్చినప్పుడు ఏంది, ఆ సిలబస్ ప్రకారం లేకుంటే ఆ ప్యాటర్న్ని చదవడానికి ప్లాన్ చేయాలి. నెక్స్ట్ మెమరీ కాన్సన్ట్రేషన్ పెరగాలంటే 14th పాయింట్కి నేను మీకు ఏం చెప్తున్నా అంటే రెగ్యులర్గా బుక్స్ చదవండి. అంటే అకాడమిక్ బుక్స్తో పాటు మోటివేషనల్గా, ఇన్స్పిరేషనల్గా ఉంటున్న పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ కానీ, స్టోరీ బుక్స్ చదవండి. వీటి ద్వారా మనని ఇన్స్పైర్ చేస్తుంటాయి. ఇక చివరిగా మెమరీ కాన్సన్ట్రేషన్ పెరగాలంటే ఈ మధ్య కాలంలో దాదాపుగా చాలా దేశాలు ఇచ్చిన నివేదిక, శాస్త్రవేత్తలు ఇచ్చిన నివేదిక, వారు చేసిన సర్వే, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని ఎవరైతే ఎక్కువసేపు చూస్తున్నారో, వినియోగిస్తున్నారో, వారిలో మెమరీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ స్లో అవుతున్నాయి. అందుకని దయచేసి మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారా, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారా, నీటా, ఐఐటీయా, 10th క్లాసా, దయచేసి వీటిని స్లో చేసేయండి. మీరు చూసే కొద్దీ, చూడండి ఒక కాల్ వచ్చింది,
ఒక కాల్ రాగానే దాని ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే ఒక 20 మినిట్స్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఆ కాల్ ఎందుకు వచ్చింది, ఫలానా వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడారు, టైం వేస్ట్. 20 నిమిషాలు మీ పాజిటివ్ ఎనర్జీస్ని స్లో చేసాయి. అందుకని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని తగ్గించండి. నేను ఉన్నప్పటంగా మీరు ఆపమని చెప్పట్లేదు. చాలామంది స్టూడెంట్స్ అడిక్ట్ అయిపోయారు ఇప్పటికే. స్టూడెంట్స్ సెల్లోనే కాపురాలు చేస్తున్నారు. అందుకని దయచేసి ఏంటంటే సెల్ ఫోన్ స్లో చేయండి. రకరకాల గేమ్స్ ఇవేం చేస్తున్నాయంటే తెలియకుండా మీ అటెన్షన్ దాని మీద ఉంది కానీ మిగిలిన వాటి మీద లేదు. అందుకని వీటిని వదిలేసి ఈ పాయింట్స్, ఈ 15 పాయింట్స్ ఫాలో అయితే ఖచ్చితంగా 21 డేస్ నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేయండి. 22వ రోజు మీ మెమరీ కాన్సన్ట్రేషన్ కానీ పెరగలేదంటే దానికి నేనే కారణం. పెరిగిందంటే మీరు నాకు కాల్ చేయండి, ఎస్ఆర్ అని చేయండి. పెరగలేదంటే మీరు ప్రాక్టీస్ చేయలేదని అర్థం. థింక్ ప్లస్ ప్లాన్ ప్లస్ ప్రాక్టీస్ ఈజ్ ఈక్వల్ టు 100% సక్సెస్. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోను షేర్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, అనేక మందికి తెలియచేయండి. అదేవిధంగా మీకు లైక్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. అదేవిధంగా ఎవరైనా కౌన్సిలింగ్స్కి వీటి మీద, మెమరీ మీద ఒక అద్భుతమైన కంటెంట్ ఉంది, మెమరీ మీద అద్భుతమైన ప్రోగ్రామ్ ఉంది, దాన్ని బాగా యూటిలైజ్ చేసుకోండి. మెమరీని పెంచుకోవడానికి బాగా చక్కగా యూటిలైజ్ చేసుకోండి. దీని ద్వారా ఏమవుతుందంటే మెమరీ కాన్సన్ట్రేషన్ పెరిగే కొద్దీ, చూడండి మెమరీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరిగాయి అనుకో, జాబ్స్ మీవే, ఐఐటి సీట్ మీదే, నీట్ సీట్ సాధించడానికి అవకాశం, 10th క్లాస్లో 10 GPA లేదా మంచి మార్క్స్, ఇవన్నీ చేయడానికి మెమరీ కాన్సన్ట్రేషన్. చూడండి ఇన్ని రోజులు చదివింది 3 గంటల్లో మీ విషయం తెలిసిపోదు. అంటే కాన్సన్ట్రేషన్, మెమరీ లెవెల్స్ ఎంత ఉపయోగం. అందుకని డియర్ ఫ్రెండ్స్, నిరాశ పడద్దు, నిస్పృహపడద్దు, మేము గెలుస్తున్నాం, సాధిస్తున్నామనే హోప్తో ఉండండి. అలాగే వచ్చేసరికి మా వీడియోస్లో ప్రతి వీడియోలో మోటివేటెడ్ కంటెంట్ ఉంటుంది. ప్రతి వీడియో మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుంది, ప్రతి వీడియో మిమ్మల్ని టచ్ చేస్తుంది. ఇప్పటికే సుమారుగా 170 వీడియోస్ వరకు ఉన్నాయి. వాటిని మీరు మీకు కావాల్సిన దాన్ని సెర్చ్ చేసుకొని చూడండి. అదేవిధంగా ఏదైనా వీడియో, సార్ నాకు పలానా దాని మీద ఇప్పుడు ఎగ్జామ్ టైం, పలానా దాని మీద భయం ఉంది, లేకుంటే పలానా అంశం మీద, మీకు కింద మీరు కామెంట్స్లో పెట్టినా కూడా వీలైనంత వరకు ఎక్కువ మంది పెట్టిన కామెంట్స్ని నేను వీడియో రూపంలో తెలియజేస్తాను. ఎందుకంటే ప్రాక్టికల్ నా డ్యూటీ అది. నేను వృత్తిరీత్యా ఒక సైకాలజిస్ట్, ఉదయం నుంచి ఈవినింగ్ వరకు నేను కౌన్సిలింగ్స్ ఇస్తుంటాను, నా డ్యూటీ. ప్రవృత్తిగా నేను వ్యక్తిత్వ వికాస క్లాసులు కానీ, అదేవిధంగా మోటివేషన్ క్లాస్లు కానీ ఇస్తుంటాను. ఎక్కువగా నేను కౌన్సిలింగ్ సెంటర్లోనే ఈ కౌన్సిలింగ్స్, మోటివేషన్ క్లాసులు ఇస్తుంటాను. కాబట్టి ఇవి మీరు కూడా వాటిని యూటిలైజ్ చేసుకోండి. అలాగే వచ్చేసరికి మెమరీ కాన్సన్ట్రేషన్ మీద కొన్ని ట్రైనింగ్స్ ఉంటాయి. ఇవి మీ స్థాయిని పెంచుతుంది. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్, ఈవెన్ ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా, సార్ మెమరీ లెవెల్స్ తగ్గుతున్నాయి, నాకు కాన్ఫిడెంట్ లెవెల్స్ లేవు, నేను చదవలేకపోతున్నాను. అందుకని దీనికోసం రీడింగ్ స్కిల్స్, స్టడీ స్కిల్స్, మెమరీ, కాన్సన్ట్రేషన్, గోల్ సెట్టింగ్, అటెన్షన్ పవర్, ఏ విధంగా అబ్జర్వేషన్, అదేవిధంగా ఫోకస్ ఎలా చేయాలా, అదేవిధంగా సెల్ఫ్ హిప్నోసిస్ ఎలా చేయాలా, స్ట్రెస్ రిలీఫ్ ఎలా తగ్గించుకోవాలి, ఇన్స్టెంట్గా స్ట్రెస్ రిలీఫ్ ఎలా తగ్గించుకోవాలి, యాంగ్జైటీ లెవెల్స్, ఇటువంటి అన్నీ మీకు ఎక్స్ట్రాడినరీగా, అదేవిధంగా న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అనేది ఉంది, అదేవిధంగా హిప్నోసిస్ ఉంది, బిహేవియర్ థెరపీ ఉంది, వీటినన్నింటినీ మీరు ఉపయోగించుకోగలిగితే మీ లెవెల్స్, ఎప్పుడైతే మనకు మెమరీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరిగాయో, అంటే మెమరీ కాన్సన్ట్రేషన్కి సంబంధించిన యూనిట్స్ మన బ్రెయిన్లో లెఫ్ట్ సైడ్ ఉంటాయండి, ఆ యూనిట్స్ పెరిగే కొద్ది, మెమరీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరిగే కొద్ది లెఫ్ట్ సైడ్లో ఉన్న స్కిల్ పవర్ అంట, చదవడము, వినడము, నేర్చుకోవడము, అదేవిధంగా చదువులో స్పీడ్ అవ్వడము, లాజికల్ థింకింగ్ చేసుకోవడము, ఇటువంటివన్నీ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోని అనేక మందికి షేర్ చేయండి. అదేవిధంగా ఎవరైనా విద్యా సంస్థలు ఇటువంటి వాళ్ళు ఈ టైంలో ఎగ్జామినేషన్ టైంలో పిల్లలకు ఉపయోగపడే విధంగా చేయాలంటే నా నెంబర్స్ కింద ఉన్నాయి, వాటిని మీరు సంప్రదిస్తే చక్కని మోటివేషన్. అలాగే ఎవరైనా కౌన్సిలింగ్కి రావాలన్నా కూడా పేరెంట్స్ కోసం కింద ఫోన్ నెంబర్ ఉంది, వారు కొన్ని సిట్టింగ్స్ కౌన్సిలింగ్స్ తీసుకోవడం ద్వారా వారిలో ప్రయోజనం. పాత రోజుల్లో ఎలా ఉంటుందంటే కౌన్సిలింగ్స్ ఏంటంటే మాకు ఏదైనా మానసిక సమస్యల, లేకుంటే మాకు ఏమైనా ఇబ్బందుల, అటువంటి కానే కాదండి. ఇప్పుడు ఎవరైతే కౌన్సిలింగ్స్ తీసుకుంటారో వారిలో చాలా ఈజీగా మార్పు వస్తుంది. ఎందుకంటే చాలా అద్భుతంగా వారికి నేర్పించే విధంగా, ఆ పాత రోజుల్లో ఉన్న ఆ బిలీఫ్స్ని తీసేయండి. ఇప్పుడు ఎవరైతే తెలివిగా కౌన్సిలింగ్ సెంటర్లో వచ్చి నేర్చుకుంటున్నారో వారు మిగిలిన వాళ్ళకన్నా లేనని గ్రో రిచ్, ఇతరులకన్నా ఎక్కువ నేర్చుకోవడం ద్వారా, ఇతరులకన్నా కాన్సెప్ట్స్ని అప్లై చేయడం ద్వారా గెలవడానికి అవకాశం ఉంటుంది. మీ బిడ్డ బంగారు భవిష్యత్తుకు వీటిని ఉపయోగించండి. అదేవిధంగా ఈ వీడియోని చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని. థ్యాంక్ యూ టు ఆల్.